అబ్బబ్బబ్బబ్బా, ఏం పరిపాలన జగన్మోహన్ రెడ్డి! నీ పరిపాలనలో పేకాటాడినా తప్పులేదు, ఆడపిల్లల్ని మానభంగాలు చేసినా తప్పులేదు, ఆడపిల్లల్ని చంపేసినా తప్పులేదు, నాడి రోడ్లో ఒక మనిషిని నిర్దాక్షిణంగా చంపేసినా, పట్టపగలు చంపేసినా దిక్కుమక్కు ఉండదు, ఏ తప్పు ఉండదు. దేవుడి విగ్రహాలు, తలలు, కాళ్ళు, చేతులు అన్ని పగలగొట్టేసినా తప్పులేదు. కానీ నువ్వు చేస్తున్న తప్పులు, మీ గవర్నమెంట్లోని దుర్మార్గాలు, ఇవన్నీ ఎవరన్నా వేలెత్తి చూపిస్తే, ఒక పోస్ట్ చిన్న పోస్ట్ పెట్టినా లేదా ఒక వీడియో చేసినా వాళ్ళపైన కేసులు, జాలి, దయ అనేది లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపి పడేస్తున్నారు. ఏం రాజ్యం ఇది? నువ్వు రాజారెడ్డి మనవుడు అని ప్రూవ్ చేస్తున్నావా? ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ నిద్రలేపి నీ పులివెందల పంచాయతీలు, నీ పులివెందల రాజకీయాలు మొత్తం రాష్ట్రమంతా పాకించాలనుకుంటున్నావా? రాజన్న రాజ్యం తీసుకొస్తానన్నావు, కానీ నీ రాజ్యంలో రాముడికి కూడా సేఫ్టీ లేదు. ఎలా బ్రతకాలి ప్రజలు? ఏం చేద్దామనుకుంటున్నావు రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని ప్రజలని? నువ్వు అలానే ఉన్నావు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు కూడా అట్లనే పనిచేస్తున్నారు, అట్లనే మాట్లాడుతున్నారు. యాజ్ ఎ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నువ్వు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించాలి, పాటించి తీరాలి. రాజ్యాంగం అంటే నువ్వు రచించుకున్న రాజారెడ్డి రాజ్యాంగం కాదు జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. అది ఖచ్చితంగా పాటించి తీరాలి, అందుకు ఎవరు అతీతులు కాదు. అందులో నువ్వు మొదటి వాడివి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదొక పరిపాలన అనుకుంటున్నావా? ఎన్ని రోజులని ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేసి, చంపించి, కేసులు పెట్టించి పాలించాలనుకుంటున్నావు? తిరుగుబాటు తప్పదు, ఒక్కసారి తిరుగుబాటు మొదలైతే నీ పతనం మొదలవుతుంది. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. ఎంతమందిని చంపిస్తావు, ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? పోలీసులను అడ్డు పెట్టుకొని ఇంత నీచమైన పరిపాలన చేస్తున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు. రాజ్యాంగానికి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరాలి, అది ఫాలో అయ్యి తీరాలి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.